ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 40 మంది చనిపోయారు. ఒక్క నైనిటాల్లోనే 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలతో పాటు పలు చోట్ల కొండ చెరియలు విరిగిపడడంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు రైలు మార్గాలు ధ్వంసమయ్యాయి. వంతెనలు కూలిపోయాయి. కుమావు ప్రాంతంపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఏరియల్ సర్వే నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారికి 190,000 చొప్పున సాయం అందిస్తామన్నారు. వెంటనే పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సహాయక చర్యల కోసం 3 హెలికాప్టర్లు రంగంలోకి దించారు. ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భారీ వర్షాలకు నైనిటాల్ ఆగమైంది. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. నైనాదేవి టెంపుల్, మాల్ రోడ్డును వరదలు ముంచెత్తాయి. కోసీ నది ఉప్పొంగి ప్రవహించడంతో రామ్నగర్ రాణికేత్ మార్గంలో లెమన్ ట్రీ రిసార్ట్లో 100 మంది చిక్కుకుపోగా వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. చార్ధామ్ యాత్రకు వచ్చిన 100 మంది గుజరాత్ యాత్రికులు ఉత్తరాఖండ్లో చిక్కుకుపోయారు. రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి ఆరా తీశారు ప్రధాని. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామన్నారు.